ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది. మరి ఆ రోజున 10 లక్షలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. 10 లక్షలు సబ్సిడీ ఇస్తే ముగ్గురు మరి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారయ్యేవాళ్ళు. వాళ్ళ ద్వారా ఇంకొక 20 మంది మరి ఉపాధి కల్పించేది. ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 జీతాలు ఇచ్చే స్థాయికి ఒక నిరుపేదమైనటువంటి కుటుంబాల్లో, కూలి చేసుకునే కుటుంబాల్లో మేము ఇచ్చేటటువంటి, ఆ రోజున ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ లో 10 లక్షల సబ్సిడీ, 10 లక్షల ప్రభుత్వం, 5 లక్షలు వాళ్ళు వేసుకుని 25 లక్షలతో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే మరి వాళ్ళు ఆర్థికంగా పెరిగేవాళ్ళు, మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉండేది, నిరుద్యోగము మరి రోజు రోజుకి తగ్గుతూ ఉండేది. మరి ఆ రకంగా మరి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఉండేది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల వల్ల ఏ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేదండి. ఆయన ఏదో ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. మరి ఎలక్షన్స్ ముందు చూసాం మనం, చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద మరి ప్రతి తల్లికి 10,000 రూపాయలు ఇంట్లోకి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమన్నా ఉపయోగపడిందా? వాళ్ళు ఏమన్నా మరి చంద్రబాబు గారికి ఓట్లు వేసారా? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ 15,000 రూపాయల అమ్మఒడి, అదే విధంగా ఆటోలకు ఇచ్చే 10,000 రూపాయలు, ఏళ్ళకి ఇచ్చేటటువంటి 15,000 రూపాయలు, ఇలాంటివన్నీ ఊరుకునే ఎందుకు ఉపయోగకరం లేకోకుండా పోతావు? మరి వైజాగ్ లో ఆదాని కానీ, అదే విధంగా మరి కొన్ని గ్రూప్స్ అన్ని లూలు కానీ వాళ్ళందరూ కూడా మరి మీ యొక్క పోకడతో వెళ్ళిపోవటానికి సిద్ధపడి వెళ్ళిపోయారు. మరి ఎవరు కూడా మరి ప్రకాశం జిల్లాలో కూడా ఒక పేపర్ ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయింది. ఈ రకంగా పెద్ద పెద్దగా ఇండస్ట్రియలిస్ట్ ఎవరు కూడా మిమ్మల్ని చూసి, మీ విధానాలు చూసి, మీ రద్దుల విధానం చూసి, మీ రీటెండరింగ్ విధానం చూసి ఎవరు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు నమ్మకాన్ని కలగజేయండి. మీరు ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్లకి నమ్మకాన్ని కలగజేయండి. కలగజేసి మీరు చేసేటటువంటి మరి ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఈ రోజున ఇసుక పాలసీ, ఇసుక పాలసీ ఈ రోజు నా 15 రోజులు డబ్బులు కట్టి 17,200 రూపాయలు 18 తొలగిస్తామని మా దగ్గర డబ్బులు కట్టించున్నారు. 2 రోజులు అన్నారు, 3 రోజులు అన్నారు, ఇప్పుడు 15 రోజులు అంటున్నారు. 15 రోజులకు వస్తుందో రాదో తెలియదు. మీరు అదే చంద్రబాబు గారు ఉన్న టైంలో మా దగ్గర, నేనున్న దగ్గర, కేకుల దగ్గర 12,000 రూపాయలకి ఇసుక లారీ వచ్చేది. మరి ఈ రోజున మరి బ్లాక్ లో అయితే 40,000కి 50,000కి ఇప్పటికే దొరుకుతుంది. కానీ మరి మీ ప్రభుత్వం మీ పాలసీ ప్రకారంగా 17,000 అన్నారు. మీరే కానీ మంచి సీఎం పంపించుకోవాలంటే ఆ రోజున 12,000కి ఇచ్చేటటువంటి ఇసుక ఈ రోజున 11,500కో 11,500కో 10,000కో ఇస్తే మంచి సీఎం అవుతారు తప్ప. మరి ఈ రోజున డబ్బులకి డబ్బులే. ఆ రోజున 12,000కి మరి వచ్చే ఇసుక అప్పుడే 100,000 కోట్లు కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళని చెప్పి అన్నారు. మరి ఈ రోజున మరి 17,200 రూపాయలు తీసుకుంటున్నారు. మరి అప్పటి మీద సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయలు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఆ రేటుకే 12,000కే 100,000 కోట్లు తినేస్తే కొట్టేస్తే ఈ 17,200కి ఎన్ని కోట్ల 100,000 కొట్టేస్తున్నారు మీరు? మరి ప్రజల్ని ఏ రకంగా పీడిస్తున్నారు? వాళ్ళు 4,200 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. సంవత్సరం అయింది 4 రూపాయలు, ఒక సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వాలి ఖర్చు పెట్టాలి. ఏడు 4,700 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ అవి వాళ్ళ దగ్గరికి చేరేటప్పటికల్లా ఎవరెవరు అదేదో సినిమాలో ప్రకాష్ రాజు ఐస్ గడ్డ మరి ఒకళ్ళ చేతిలో పెట్టి 10 మంది దగ్గర తిరిగేటప్పుడు కల్లా నీరు అయినట్టుగా ఆ డబ్బు ఎక్కడ ఉపయోగం లేకుండా పోతా ఉంది. మేము చెప్పేది ఏంటంటే, మా పిల్లల్ని విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వండి, మా పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వండి. అదే విధంగా మేము స్వయం ఉపాధి మరి మేము స్వయంగా ఎదగటానికి మాతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించండి. అదే విధంగా ఒక ఇండస్ట్రీస్ పెట్టించండి. ఈ రకంగా చదువుతాప ఈ పొల్లు పప్పు బెల్లాలు ఇచ్చే డబ్బుల వల్ల ఈ కాపుకు ఉపయోగపడినట్లు, కాపుల్ని ఇంకా నిరుపేదలను చేయటానికే ఇతను పప్పు బెల్లాల రూపంలో ఈ డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఈ డబ్బులు కూడా అందరికీ ఇవ్వట్లేదు. మరి ఇచ్చేది కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, అవి కూడా సరిగా చేరట్లేదు. అందుకే మీరు పప్పు బెల్లాలకు ఇచ్చే డబ్బు ఒకే దఫా ఇవ్వండి. ఒకే దఫా మీరు ఇచ్చే 5 సంవత్సరాలు
ఈ సంవత్సరం మీరు ఎంత మేము చేసినట్టే ఎంత వరకు ఇవ్వగలరో ఇవ్వండి, వచ్చే సంవత్సరం కొంతమందికి ఇవ్వండి, వచ్చే సంవత్సరం కొంతమందికి చెప్పు, వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప ఈ పప్పు బెల్లాలకి ఇస్తే వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగపడవు, అది పప్పు బెల్లాల కింద అయిపోద్ది. కాబట్టి మీరు ఇచ్చే డబ్బంతా కూడా ఒక్కొక్కసారి మీరు 5 ఏళ్లలో 5, 10, 15 75,000 రూపాయలు ఒకసారి వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇవ్వండి, ఇస్తే అది ఉపయోగపడదు తప్ప మీరు ఇచ్చేటటువంటి డబ్బు ఏమాత్రం కూడా ఉపయోగపడదు. సార్ ప్రసాద్ గారు, కేవలం వైసీపీ నేతలకే ఈ లబ్ధి చేకూరుతుందా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తానికి ఈ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు మొట్టమొదట అయితే మాత్రం వైసీపీ నాయకులే ఇప్పటి వరకు లబ్ధి వాళ్ళకే చేకూరుతా ఉందండి. వాళ్ళ ఇసుక వాళ్ళు ఇసుక వ్యాపారం వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా బ్రాందీ షాపులు కొత్త పాలసీ అని తీసుకొచ్చారు, ఆ బ్రాందీ షాపులు వైసీపీ నాయకులే పెట్టుకున్నారు, పెట్టుకుని ఆ బ్రాందీ కూడా మరి ఏమో కేసులు వైసీపీ నాయకులు ఇళ్ళకెళ్ళిపోద్ది. ఆ ఈ రోజున మరి గ్రామాల్లో ఏర్లై పారుతా ఉంది, మరి అది ఇవాళ 100 రూపాయలు ఉండేటటువంటి బాటిల్ ఈ రోజున 500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళేంటంటే ప్రతిదీ మరి దానికి డిమాండ్ సృష్టిస్తా ఉన్నారు, దాని రేటు పెంచుతా ఉన్నారు, దొడ్డుదారుని అమ్ముతా ఉన్నారు, ఇసుక ఏ రకంగా 50 రూపాయలు అమ్ముతా ఉన్నారు, 100 రూపాయలు ఉన్నారు చెప్తారు. కానీ వైసీపీ క్యాడర్ కూడా ఈ ఆర్థిక జగన్మోహన్ రెడ్డి మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక వాలంటరీ వ్యవస్థ వారికి కూడా వైసీపీ కార్యకర్తలు నేర్చుకున్నారు. మరి వాళ్ళు ఇచ్చే డబ్బులు దానికి ఇచ్చేటటువంటి 2,250 ఈ పెట్టింది 250 ఇచ్చే డబ్బులు కొన్ని చోట్ల